అక్కడ ఉందని నిలబెట్టండి. ఇండియన్ మెడికల్ సొసైటీ ద్వారా హోమ్ సర్వీస్ కింద ఇచ్చే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను అసలు మనం తీసుకెళ్తా కానీ ఉపయోగించడం ఎలా అన్న విధానంపై మన మిత్రుడు తోటి పాత్రికేయ మిత్రుడు బాలిక శ్రీనివాస్ అసలు ఇది ఎలా ఉపయోగిస్తాం, దీనికి అవసరమైన వస్తువులు ఏంటి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద ఒకసారి వివరించాల్సి పడుతుంది. ముందుగా ఈ బాటిల్ తీసుకొని ఇందులో హాఫ్ వరకు వాటర్ తీసుకోవాలి, డిస్టిల్ వాటర్ పోయాలి, అంటే మన మినరల్ వాటర్ కానీ అట్లాంటివి మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఇందులో ఈ పైన ఇందులో మునిగేలా పెట్టేసి టైట్ చేసుకోవాలి. ఈ టైట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా టైట్ చేయాలి, ఎందుకంటే ఇందులో గ్యాప్ ఉంటే ఎయిర్ బయటకు వస్తుంటుంది, మన ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది. ఇదని టైట్ చేసిన తర్వాత ఇందులో ఒక రబ్బర్లా ఉంటుంది, దీన్ని టైట్ చేసి ఇందులో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కనెక్టర్, దీని నుంచి ఈ బౌల్కు ఫిక్స్ చేసుకోవాలి. ఏదైనా కానీ జాగ్రత్తగా పట్టుకొని చేయడమే ఇంపార్టెంట్, తొందరపడదు. ఫిక్స్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేసుకోవాలి, పవర్ ఆన్ లాస్ట్. నెక్స్ట్ ఇది ఆక్సిజన్ పైప్, అంటే మనము ఈ పైప్ని ఏంటంటే ఈ ఎడ్జ్ లోపల రెండు రకాలు ఉంటుంది, ఒకటేమో మనం ఫేస్ పెట్టుకునేది, రెండవదేమో ఇది కనెక్ట్ చేసుకోవడానికి. ఫస్ట్ దీనికి కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ప్లగ్ ఆన్ చేసుకోవాలి మిషన్. ఇక్కడ మెయిన్ స్విచ్ ఉంటుంది, ఈ స్విచ్ ఆన్ చేసిన తర్వాత అప్పుడు ఇది మెల్లిగా ఆన్ అవుతుంది, ఇందులోకి ఆక్సిజన్ అనేది వాటర్లోకి వచ్చి మళ్ళీ బయటకు వస్తుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేషెంట్ ఈ తొడుగును వేసి పెట్టుకోవాలి, చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మనకు లెవెల్స్, అంటే మనం తీసుకునే ఆక్సిజన్, అంటే డాక్టర్ సజెషన్ ప్రకారము మనం ఎంత ఆక్సిజన్ పెట్టుకోవాలి అన్నది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. ఇది చూసుకోవాలి, నెంబరింగ్ ఉంటుంది, దాని ప్రకారం మీరు తిప్పుకుంటారు, తిప్పుకోవాలి ఎక్కువనా తక్కువనా అని చూసుకొని మనము సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది దీని సిస్టమ్. మళ్ళీ ఆఫ్ చేసే ముందు ఫస్ట్ బటన్ ఆఫ్ చేయాలి, ఇది తొలగించాలి. ఓకే, ముందుగా రెడ్ క్రాస్ సొసైటీ వారికి జైత్యాల ప్రెస్ క్లబ్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రపంచాన్ని పట్టుపిడిస్తున్న ఈ కరోనా కష్టకాలంలో తమ వంతు చేయుతగా కరోనా బాధితులకు చేతను అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను జైత్యాల శాఖకు అప్పగించడం, వారిని మనం అడగగానే జైత్యాల ప్రెస్ క్లబ్కి వారికి వచ్చిన మూడు కాన్సన్ట్రేటర్లను జైత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, అంటే మన పాత్రికేయ మిత్రులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆక్సిజన్ కంట్రోల్ అవసరమైనప్పుడు వారికి ఇచ్చేలా, దాంతోపాటు కామన్ పీపుల్కి అంటే ప్రజానీకానికి కూడా ఎవరైనా కరోనా బాధితులు ఉంటే వారికి ఎమర్జెన్సీ ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు మన ప్రెస్ క్లబ్ ద్వారా వారికి చేతను అందించేందుకోసం
మనకు 3 కాన్సన్ట్రేటర్లను వారు ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వారు అందించారు. మా జగిత్యాల శాఖ బాధ్యులందరికీ వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరోనా బారిన పడి ఎంతోమందికి సమయానికి ఆక్సిజన్ అందక, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఆక్సిజన్ అందక చాలా కొన్ని వందల మంది వేల మంది చనిపోయిన సందర్భాలను మనం ప్రత్యక్షంగా చూసినాం. ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ వేవ్ బాగా సీవియర్గా ఉంటుంది. చిన్నపిల్లలకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు బాగా ప్రమాదకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న వ్యవస్థ ఎటు సరిపోదు అని మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నది. దాంతోపాటు వైద్య మేధావులు కూడా వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించడంతో పాటు అత్యవసరమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అంటే అందరికీ అందుబాటులో ఉండే, ఒక్కొక్క కాస్ట్ దీనిది 55,000 60,000 అని చెప్తున్నారు మన సీనన్న గారు. అంటే కామన్ పీపుల్ ఒకటి సరే ఎమర్జెన్సీ ఉంది కదా కొనుక్కొని మనం పెట్టుకుందామనే పరిస్థితి అంటే అంత ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. అందుకోసం మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 3 కాన్సన్ట్రేటర్లు పెట్టినాం. మీకు ఎవరికైనా ఆక్సిజన్ అత్యవసరం ఉండి ఇంటి దగ్గర వాడుకోవాలనుకున్నప్పుడు మన ప్రెస్ క్లబ్లో ఒక 4 నెంబర్లు ఇవ్వాలనుకుంటున్నాం. ఆ ఒక బాధ్యుని ఏర్పాటు చేస్తాం. మీకు ఏది ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా మన ప్రెస్ క్లబ్ వాళ్ళకు, మన బాధ్యులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జ్కి చెప్తారు. ఆ ఇన్ఛార్జ్ మీ డీటెయిల్స్ తీసుకొని మీకు ఇచ్చేస్తారు. మీరు వాడుకొని మళ్ళీ ఎప్పటిలాగా అయిపోయిన తర్వాత మీ అంటే మీరు మీకు వినియోగించుకున్న తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ప్రెస్ క్లబ్కి అప్పచెప్పాలనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. దీనికి మా కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులకు మా ప్రెస్ క్లబ్ పక్షాన ప్రతి పాత్రికేయ మిత్రుడి తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. తోటి పాత్రికేయ మిత్రులందరికీ, జగిత్యాల ప్రెస్ క్లబ్ పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా తోటి పాత్రికేయుడిగా అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతలు ఎందుకంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ చైర్మన్ తమిళసై సౌందరరాజన్ గారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో ప్రతి సామాజిక సేవా కార్యక్రమం అంటే ప్రకృతి సంబంధించిన అంశాలు ప్రజలకు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుంటుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా సహకారం అందించాలి. ప్రధానంగా ఆక్సిజన్ కొరతతో ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ, కరోనా నియంత్రించే వస్తువులు కానీ ఎన్నో సమకూర్చడం జరిగింది జగిత్యాల జిల్లా శాఖ తరఫున కూడా. ఈ సందర్భంలో గత జగిత్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా చైర్మన్ జిల్లా కలెక్టర్ జి రవి గారి ఆధ్వర్యంలో జిల్లా సెక్రటరీ మంచాల కృష్ణ అలాగే మా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు నాతో పాటుగా బొడ్ల జగదీష్ అలాగే యాంటోనీ ముత్తు తదితర సభ్యులందరం మేము మా వంతుగా ఒక సొసైటీలో మా ప్రయత్నం మేము చేస్తూ కరోనా నియంత్రణకు పాటుపడే ప్రయత్నం చేస్తుండడమే ఈరోజు ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. మేము అంటే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను ఇప్పటివరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జగిత్యాల జిల్లాకు సుమారు 15 వరకు మేము అందించడం జరిగింది. అందులో ప్రధానంగా మొన్నటికి మొన్న ఒక ఇద్దరు అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ తన ఒక కింది స్థాయి ఉద్యోగి, వారి పాపకు ఆక్సిజన్ అవసరం ఉంది అన్నప్పుడు తను ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకోవాలంటే 9,000 రూపాయలు పర్ మంత్ రెంట్ కట్టుకొని తీసుకోవాల్సి వచ్చింది. ఆ విషయం మా దృష్టికి తీసుకురావడంతో మేము మంత్రాల కృష్ణ గారు కానీ మేము కానీ సభ్యులందరం మేము మా రాష్ట్ర కమిటీకి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. అదనంగా మరో 3-4 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కావాలంటే వెంటనే రాష్ట్ర శాఖ కార్యదర్శి మదన్ మోహన్ రావు గారు స్వయంగా వచ్చి మాకు ఈ 3 కాన్సన్ట్రేటర్స్ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంలో అంటే ఇవి కేవలం హోమ్ సర్వీస్కు మాత్రమే, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇంకెక్కడ ఉంచకుండా హోమ్ సర్వీస్ మీరు ఇవ్వండి, అవసరం ఉన్న వారికి పేదలకు ఉచితంగా అందిద్దామనే కార్యక్రమం చేపడితే మేము అనుకున్నాం. మిత్రుడు ప్రశ్నలబద్ది సిటి శ్రీనివాసరావు ఒక చిన్న అంటే సూచన చేయడం జరిగింది. అన్న మీరు హోమ్ సర్వీస్ చేస్తున్నారు కానీ ఏ విధంగా చేస్తారు అని అంటే అప్పుడు సడన్గా మాకు ఒక ఐడియా వచ్చింది. కృష్ణ గారు కానీ నేను కానీ మా మిత్రులందరం కలిసి సరే మనం మన దగ్గర ఉంచుకునే కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రెస్ క్లబ్ ఆవరణలో ఉంచితే ఎవరైనా అవసరం ఉంటే అటు పాత్రికేయ మిత్రులకు సహకారంగా ఉన్నంత ఒక మనోధైర్యం ఉంటుంది. అదేవిధంగా సమాజంలో పట్టణ ప్రజలకు కూడా ఒక ధైర్యం ఉంటుందన్న ఉద్దేశంతో 3 కాన్సన్ట్రేటర్లను ఈరోజు జగిత్యాల ప్రెస్ క్లబ్లో మా మిత్రుడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కార్యదర్శి శ్రీనివాసరావు మల్లారెడ్డి తోటి పాత్రికేయ మిత్రులందరి సమక్షంలో ప్రెస్ క్లబ్కు అందజేయడం జరుగుతుంది. ఈ అందజేసే కార్యక్రమాన్ని
ఇది ఎవరి ఒక్క స్వార్థం కోసం కాదు, పాత్రికేయులకు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కరోనా నియంత్రణలో భాగంగా ఆక్సిజన్తో ఎవరు కూడా అంటే మనం కోరుకోవద్దు, ఎవరు కూడా మరణించొద్దన్న ఉద్దేశంతో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేస్తున్నాం. అదేవిధంగా ఈ కాన్సన్ట్రేటర్ తీసుకుని వెళ్ళేవారు అవసరం ఉన్నవాళ్ళు సంబంధిత డాక్టర్తో ఖచ్చితంగా ఒక ప్రిస్క్రిప్షన్, ఇది ఇన్ని రోజుల పాటు ఆక్సిజన్ సుమారుగా అవసరం ఉంటుంది అన్న ఒక ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. అదేవిధంగా ఇక్కడ ప్రెస్ క్లబ్లో మిత్రుడు క్లబ్ అధ్యక్షులు ఒక 4 నెంబర్లు మనకు ప్రజెంట్ చేస్తే ఆ నెంబర్లు ఎవరికి ఫోన్ చేస్తా కూడా ఇక్కడ అందుబాటులో వీడియో ఒక రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ మనం వారికి అవసరం వారికి అందజేయడం జరుగుతుంది. ఇకపోతే ఇక తీసుకోకపోయిన వారు ఇప్పుడు మిత్రుడు భానుప్రసాద్ చూపించినట్టుగా దీన్ని డెమో చూపించారు, అదే తీసుకోపోయిన తర్వాత మాత్రం ఎంత తీసుకుపోతారో శానిటేషన్ మాత్రం కూడా అదే అంత ఇంపార్టెంట్. మీరు ఈ తీసుకుని ఈ పైప్ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరూ విధిగా చేంజ్ చేసుకోవాల్సిందే. ఇది చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ క్లబ్ తిరిగి అప్పగించే ముందు కూడా మొత్తం శానిటేషన్ చేసి వాడు ఇవ్వాలి. ప్రెస్ క్లబ్కి వచ్చినాక కూడా దీన్ని శానిటేషన్ చేసుకునే విధంగా చూడాలని సందర్భంగా కోరుకుంటూ సమాజంలో ఇటు పాత్రికేయులకు కూడా మా వంతు ప్రయత్నం చేస్తూ అటు జర్నలిస్ట్గా ఇటు ఇండియన్ థియేటర్ ఆఫ్ సబ్మిట్గా మన అందరి సహకారంతో మరింత ముందుకు వెళ్ళాలని ఇదే విధంగా సమాజ సేవలో సహకరించాలని కోరుకుంటూ మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇండియన్ థియేటర్ ఆఫ్ సొసైటీకి అవకాశం ఇచ్చే ప్రెస్ క్లబ్కు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెక్ తీసేసి.